హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ కాటిగర్ హరి, నేను ఒక వాస్తు సలహాదారుని। వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది। మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి। మేము అందించే టాపిక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి। మేము అందించే టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కలకు జీవితంలో ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడే టాపిక్స్ ఉంటాయి। సో ఈరోజు వరకు మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పనటువంటి కొత్త విషయాలు కూడా మా హరివాస్తు ఛానల్లో మీరు చూడొచ్చు। అయితే చాలామంది కేవలం 1-2 వీడియోలు చూడడం వదిలేసేయడం, లేదంటే వాళ్ళకి కావాల్సిన టాపిక్స్ చూడడం జరిగిపోవడం। సో ఇట్లాంటివి చేసినప్పుడు వాస్తుపరంగా మీకు పూర్తి అవగాహన రాదు। చాలామంది ఏదో ఒక్క టాపిక్ తీసుకుంటారు, చూస్తారు, ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టడం వెళ్ళిపోవడం। అయితే సబ్జెక్ట్ మొత్తం తెలిసినప్పుడే మీరు 100% అది పర్ఫెక్ట్ అది। సో సబ్జెక్ట్ తెలియకుండా చాలామంది రివర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు। సో ఈ విధంగా మీరు చేయడం అనేది ప్రయోజనం ఉండదు। అయితే చాలా వరకు నేను ఈ టాపిక్సే చాలా వరకు మీకు చెప్తూ ఉంటాను। మొత్తం వీడియోస్ చూడండి, అప్పుడే మీకు పూర్తి అవగాహన వస్తుంది। సో ఈరోజు టాపిక్ చూద్దాం। 2 అడుగులు పెంచి వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యారు। అయితే 2 అడుగులు పెంచడం ఏంటి, పిచ్చివాళ్ళు అవ్వడం ఏంటి? సో చాలామందికి దీనికి సంబంధించిన కన్ఫ్యూజన్స్ చాలామందికి వస్తాయి। అయితే అన్నదమ్ముల విషయంలో మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే 100% ఒక ఇంటిని 2 భాగాలుగా చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో ఇది మీకు ఎవరికో ఒకరికి జరగడం తప్పనిసరి। మీరు ఒక్క ఇల్లు కాదండి, 100 ఇండ్లు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో 100 ఇండ్లు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ఇంటిని 2 భాగాలుగా చీలినప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి పిచ్చివాడుగా మారడము, మనిషి చనిపోవడము, కంప్లీట్గా అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడో కూడా తెలియదు అనమాట। అసలు పిచ్చి పిచ్చి చేసి మొత్తం మనిషి మరణించే స్థాయి వరకు తీసుకొని వెళ్తుంది। సో ఇది చాలా ప్రమాదకరమైనది। సో ఏ విధంగా అంటే ఆ విధంగా ఇంటిని చీల్చడం అనేది ఎప్పుడూ చేయకూడదండి, అర్థమైందా? సో ఈ 2 అడుగులు పెంచి వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యారు అని చెప్పాము కదా। సో ఏ విధంగా అయ్యారు ఇప్పుడు మనం తెలుసుకుందాం। నేను రీసెంట్గా ఆంధ్ర టూర్ లాస్ట్ మంత్ అంటే నవంబర్లో వెళ్ళాను కదా। సో అక్కడ నాకు ఈ సంఘటన అనేది కనిపించింది। సో ఇది ఎట్లా ఉందనేది మీకు రియల్ టైంలో మొత్తం విత్ ప్లాన్తో సహా నేను చూపిస్తాను, చూడండి। ఇది అదర్స్ హౌస్, నేను వెళ్ళిన ఇల్లు ఇది। ఈ ఇంటికి నేను వెళ్ళడం జరిగింది। ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంది, ఇది వచ్చేసేసి ఫస్ట్ హౌస్ అండ్ సెకండ్ హౌస్। ఈ 2 హౌసెస్లో ఇతను ప్రధాన వ్యక్తి, అంటే ఇతను పెద్ద అన్నయ్య తమ్ముడు। సో ఈ విధంగా 2 హౌసెస్ ఉన్నాయి। కొలతలు సపరేట్, కొలతలతో సంబంధం లేదు, జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను మీకు। ఈ పెద్దన్నయ్య ముందు ఇక్కడ ఇల్లు ఉండేది, తరువాత వీళ్ళు ఇక్కడ తమ్ముడు కోసం ఇక్కడ ఇల్లు కట్టారు। అయితే జీవితాంతం మళ్ళీ వీళ్ళు ఏ విధమైనటువంటి కొట్లాట చేసుకోకుండా నీ పారు నా పారు, లేదంటే నీ స్థలం నా స్థలం, లేదంటే నీ ఇంటి గోడకు నా గోడ టచ్ అయింది, లేదంటే నీ ఇంటికి సంబంధించిన సమస్య నా ఇంటికి ఎందుకు రావాలి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే ఇక్కడ ఇల్లు కట్టి ఈ ఇంటికి కొత్తగా కట్టే ఇంటికి 2 ఫీట్లు 2.5 ఫీట్ల స్థలం వదిలారు। వదిలి ఇక్కడ ఒక గోడ కట్టారనమాట। 2కి సపరేట్ గోడలు కట్టేసేసి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చి వీళ్ళు ఇట్లా ఈ రోడ్ మీద నుంచి ఇట్లా వెళ్ళిపోయేటట్టు, అంటే తూర్పు ఉండేటట్టుగా సెట్ చేసి పెట్టేశారు। ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఎవ్వరికీ ఏ సమస్య లేదు। అయితే కొన్ని రోజులు గడిచిపోయింది, తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి పెళ్ళైన కొన్ని సంవత్సరాలైంది నాకు అంటే భార్య ఒక ఉద్దేశం ఏంటంటే నాకు వాష్ ఏరియాకి సంబంధించి బయట ఏం లేదు అయితే ఇక్కడ అయితే కంప్లీట్ గా రోడ్ మీద అవుతుంది కదండి మరి ఈ స్థలం మనం ఉపయోగించుకుందాం అప్పుడు తల్లి మళ్ళీ ఆబ్జెక్ట్ చేసింది ఇది మంచిది కాదమ్మా జాయిన్ చేసుకోవడం మంచిది కాదు ఇక్కడ వాష్ ఏరియా ఉంటే వాష్ ఏరియా అంటే జస్ట్ బాసన్లు కడుక్కోవడానికి లేదంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ చేసుకుందాం ఈ సందులో అని చెప్పి వీళ్ళ ప్లాన్ అయితే తమ్ముడు గాని వాళ్ళ అమ్మ గాని ఆబ్జెక్ట్ పెట్టే లోపల వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ నాకు అవసరం లేదు నా స్థలం నేను ఏమైనా చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా ఈ గోడ తీసేసి దీనికి ఇది జాయింట్ చేసేసారు ఇక్కడ మళ్ళీ ఒక గోడ ఉంది ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ కిచెన్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇదే డోర్ ఎంట్రన్స్ ఇదంతా వాళ్ళు యూసేజ్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది అయితే ఈ గోడ కట్టిన సంవత్సరం కాలం లోపల ఎవరైతే ఈ వాళ్ళ భార్య అంటే పెద్దన్నయ్య వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఈ భార్యకు పిచ్చి అనేది స్టార్ట్ అయిపోయింది సో మెల్లిమెల్లిగా దాని స్థాయి వచ్చేసి ఇప్పుడు చాలా తీవ్రంగా మారింది ఎవరైనా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళని కొట్టేస్తున్నాం ఈ కారణం ఏంటి చాలా హాస్పిటల్స్కి తిరిగారు ఏం సమస్య కనిపించట్లేదండి మరి ఎందుకు చేస్తుంది అనేది అర్థం కావట్లేదు చాలా ట్యాబ్లెట్స్ వాడారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగారు చాలా ఖర్చులు కూడా పెట్టుకున్నారు 2-3 ఎకరాల పొలం కూడా అమ్ముకున్నారండి నేను వాళ్ళ ఇంటికి విజిట్ చేసి నన్ను విజిట్ చేసిన కారణం వేరే మా ఇంట్లో డబ్బులు కొంచెం నిలబడట్లేదంటే ఒక్కసారి చూడండి సార్ అని చెప్తే సరే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇది చూసాం కొన్ని కలర్స్ మార్పులు చిన్న చిన్నవి చేసుకున్నారు ఓకే రైట్ పైన బిల్డింగ్ పైకి వెళ్ళాం డాబా మీదకి అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా జాయింట్ చేసుకోవద్దండి చాలా ప్రమాదం ఇది సో ఇట్లాంటి జాయింట్స్ మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంట్లో ఎవరైనా పిచ్చి వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా చనిపోయే అవకాశాలు ఉంటాయండి సో ఇట్లాంటిది ఎప్పుడు చేసుకోవద్దండి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు చేయకండి అని చెప్పాను మాట చెప్పిన క్షణం వాళ్ళు నా చేతులు పట్టుకొని సార్ మీరు తెలిసన్నారా తెలియకన్నారా మాకు తెలియదు సార్ ఆల్రెడీ ఇది జరిగింది సార్ అని చెప్పి చెప్పారు సో ఇది కరెక్ట్ మార్చుకున్న అంటే ఈ జాయింట్ గోడ తీసుకున్న వితిన్ 6 months నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా ఇప్పుడు అసలు కంప్లీట్ పిచ్చిది అయిపోయిందనమాట అర్థమైందండి అయితే నేను సరే అని మెజర్మెంట్ తీసుకున్నాను ఇక్కడి నుండి ఇక్కడికి మెజర్మెంట్ తీసుకుంటే వాళ్ళ ఇంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ వరకు ఉంది ఇట్లా ఉందన్నమాట కన్స్ట్రక్షన్ ఇదంతా కన్స్ట్రక్షనే ఇక్కడ మెట్లు ఉన్నాయి సో ఈ మెట్ల వరకు చూసినా ఈ భాగం వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ నుంచి చూసినా ఈ భాగం వస్తుంది సో ఈ భాగం నుంచి ఈ భాగానికి ఇది మిడిల్ పాయింట్ వస్తుంది ఈ స్టెప్స్ పాయింట్ నుంచి ఇక్కడికి చూస్తే ఇది మిడిల్ పాయింట్ వస్తుంది సో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది 100% ప్రాబ్లం రావడానికి కారణం ఇదే సో కేవలం 2 అడుగుల కకృతి కోసం మనిషి పిచ్చివాడైపోయేంత వరకు మీరు వెయిట్ చేయొద్దు చాలా వరకు ఇట్లాంటి సమస్యలు చాలామందికి ఇప్పటికి వచ్చాయి మీరు 100% మీరు చెక్ చేయండి రియల్ టైంలో చూడండి నేను చెప్పేది నమ్మాల్సిన అవసరం లేదు నేను కేవలం నామమాత్రుణ్ణి నేను కేవలం వాస్తు సలహా ఇచ్చే వ్యక్తినే అర్థమైందండి అయితే చాలామంది ఇండ్లలో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి ఒక పెద్ద ఇల్లు ఉంటుంది అన్నదమ్ములు కొట్లాటనో లేకపోతే భార్య అంటే కొత్త భార్య వచ్చేస్తుంది కదా పెళ్ళయింది ఇద్దరికి ఇద్దరు ఇంకా సపరేట్ సంసారం పెడదాము అనేది వాళ్ళ కాన్సెప్ట్ సో సింపుల్గా ఏం చేస్తారు మధ్యలో పెద్ద గోడ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్లీ దీన్ని విడగొట్టేసేసి ఇక్కడ ఒక కిచెన్ ఇక్కడ ఒక కిచెన్ సో ఎప్పుడైతే ఈ డివైడ్ చేశారో ఈ డివైడ్ చేసినప్పుడు ఇక చూడండి వాస్తు పురుషుని తలభాగం చేతులు కాళ్ళు సరిగ్గా మధ్య నాభి స్థానానికి మొత్తం డ్యామేజ్ చేసేసారండి వాస్తు పురుషుణ్ణి నరికేశారు ఈ విధానం మీరు ఎప్పుడైనా చేస్తే ఖచ్చితంగా సమస్యలు వస్తాయా రాదా అనేది మీరే అర్థం చేసుకోండి మీకే వదిలేస్తున్నాను వస్తాయా రాదా మీరు చెప్పండి మనం కేవలం తల భాగంలో ఏదైనా పెడితేనే సమస్య వస్తుందని చెప్తున్నాం పొట్ట భాగంలో పిల్లర్ పెడితేనే సమస్య వస్తుందని చెప్తున్నాం. మొత్తం గోడ కట్టేసేసి డివైడ్ చేసినప్పుడు సమస్య రాదా? మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి. రియల్ టైంలో ఎవరైతే ఈ విధంగా డివైడ్ చేసుకున్నారో చెక్ చేయండి. అర్థమైందండి? అయితే మరికొంతమంది కామెంట్స్ రావచ్చు. ఏమొస్తాయి? సార్ మీరు చెప్పినట్టుగా డివైడ్ చేశారు కానీ సమస్య లేదు, 100% లేదు. ఎట్లా లేదు? నేను చెప్తాను మీకు. ఇది ఒక ఇల్లు, సరిగ్గా మధ్య భాగం కాకుండా కొంచెం ఒక ఫీటు జరిపిన అంత తీవ్రమైన సమస్య ఉండదు. అర్థమైందండి? పెద్దవాడికో చిన్నవాడికో కొంచెం స్థలం విడదీస్తే, కొంచెం ఎక్కువ ఇచ్చేస్తే ఈ సమస్య ఉండదు. అర్థమైందండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ జీవితాంతం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి టాపిక్స్ మీకు కావాలనుకుంటే మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.